పోయిన నెల గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, పునర్వ్యవస్థీకరణ తర్వాత రెండు రాష్ట్రాల మధ్యలో సెటిల్ చేసుకునేదానికి అని చెప్పి ఒక ఇన్విటేషన్ అందిస్తే అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు అలాంగ్ విత్ టీమ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్సు అండ్ అఫీషియల్సు అండ్ ఏ అధికారులు అయితే ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 2014 తరువాత గత ప్రభుత్వము అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు, గత ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళతో పాటు కలిసి మీటింగ్ అటెండ్ కావడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఆస్తులు ఇచ్చినారు, ఎవరిచ్చినారు అధ్యక్ష, ఎవరిచ్చినారు? అక్కడ ఉండే బిల్డింగులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాల తర్వాత చట్టం ప్రకారం 10 సంవత్సరాల తర్వాత అది తెలంగాణకు చెందేటివి, అంటే 2014 నుంచి 2024 వరకు మాత్రమే ఆ బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి, కానీ 24 తర్వాత చెందవు, ఇది చట్టం చెప్తుంది, యాక్ట్ చెప్తుంది. అయితే 10 సంవత్సరాల కాలపరిమితి మనకు ఉండి కూడా ఏ పరిస్థితుల్లో అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ అవుట్ని ఇక్కడికి వచ్చినది? అనవసరంగా పక్క రాష్ట్రంలో ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడింటే కొత్త రాష్ట్రాన్ని పరిపాలించే బదులు, కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులన్నీ సెటిల్ చేసుకునే బదులు, కేంద్రంతో రావాల్సినటువన్నీ చూసుకునే బదులు, పక్క రాష్ట్రంలో 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ సెటిల్మెంట్లు చేసుకునే బదులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అధ్యక్ష, పోయి పక్క రాష్ట్రంలో ఉండే ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల్లో బట్ట బయలు కెమెరాకు 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీ ఓటు కొనేదానికి పోయి దొరికిపోయిన తర్వాత అది ఒక గందరగోళ వాతావరణం వచ్చిన తర్వాత ఆ రోజు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి వచ్చిన పాపానికి అధ్యక్ష, వచ్చిన పాపానికి వీళ్ళు చేసినది ఏం దగ్గర మొత్తము బిల్డింగ్లన్నీ వదిలిపెట్టారా? బిల్డింగ్ వదిలిపెడితే 4 సంవత్సరాల పాటు మున్సిపల్ పన్నులు కట్టుతున్నాం, మున్సిపల్ పన్నులు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, వాటర్ బిల్లులు కట్టాలి, కానీ వాడడంలే, వాడినది కూడా ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చినారు అధ్యక్ష? పుట్టిన మొత్తము ప్రభుత్వ ఉద్యోగులందరూ పాపము పనిచేసే వాళ్ళ అధ్యక్ష, ఇక్కడ భర్తలు అక్కడ భార్యలు, ఇక్కడ భర్తలు అక్కడ పిల్లలు, ఇక్కడ మహిళలు అక్కడ భర్తలు, ఈ విధంగా అందరిని కుటుంబాలను 2-3 సంవత్సరాలు విడగొట్టి వచ్చిన తర్వాత అధ్యక్ష, వచ్చిన తర్వాత వాళ్ళ ఇబ్బందులు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు పాపము ఇద్దరిద్దరు ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకొని కింద మ్యాట్రస్ వేసుకొని చేపలు వేసుకొని పండుకునే పరిస్థితి అధ్యక్ష. ఎవరు అధ్యక్ష కారకులు దేనికి? వాళ్ళు కాదా? వాళ్ళు కాదు ఆ రోజు హుటాహుటిన 50 లక్షల రూపాయలు బ్రైబ్ ఇచ్చేదానికి పోయి దొరికిపోయొచ్చి ఈ రోజు వాళ్ళు మీరు ఇచ్చినారంటే ఎవరు ఇచ్చినారు అధ్యక్ష? 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలు వాళ్ళే అయిపోగొట్టినారు వాడకుండా, ఇంకొక 5 సంవత్సరాల పాటు మనం తిరిగి పోయి వాడే పరిస్థితి లేదు. తిరిగి పోయి వాడే పరిస్థితి లేనప్పుడు ఎలాగో 2024 వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళకు, దానికి అనవసరంగా మళ్ళా మున్సిపల్ ట్యాక్స్ కట్టేదెందుకు, దానికి వాటర్ ట్యాక్స్ కట్టేదెందుకు, దానికి భుసి కొట్టే పరిస్థితి కూడా లేదు, మొత్తం చెదలు పట్టిపోతున్నాయని చెప్పి ఈ రోజు 2 రాష్ట్రాల మధ్యలో చిన్న చిన్న టేబుల్ కుర్చీ ఇట్లాంటి దానికి కొట్లాడుకుండేది కాదు, పెద్ద పెద్ద నీళ్లు అటువంటివి మనము సమకూర్చుకొని మనం చేసుకోవాలని ఒక బ్రాడ్ మైండ్ తో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు పోతే దాన్ని కూడా వాళ్ళు పేరు పెట్టడానికి తయారైనారు అధ్యక్ష. ఈ రోజు ఏం జరిగింది అధ్యక్ష మన మీటింగ్ లో? మన మీటింగ్ లో జరిగినది 9th కానీ 10th షెడ్యూల్ కానీ వాటర్ రిసోర్సెస్ కానీ ఏ విధంగా మనం పంచుకోవాలి అని చెప్పి మనం ఒక డిస్కషన్ కు కూర్చున్నాం అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యమైన మాట, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తే మనం పోయినాం ఇక్కడ నుంచి, వాళ్ళకి అది బాధ, వాళ్ళకి బాధ. ఎందుకంటే వచ్చేటప్పుడు అధ్యక్ష రాజకీయ పరిస్థితులకేమో వాళ్ళు పోయి అక్కడ ఉండే టీఆర్ఎస్ పార్టీతో కలుసుకునేదానికి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అధ్యక్ష, రాజకీయాలకు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినారు కదా అధ్యక్ష, మాకు 2-3 ఏడు సార్లు మేము వచ్చి కలుసుకుంటామని చెప్పలేము ఎలక్షన్ల అప్పుడు, ఎక్కువ కూడా కాదు అధ్యక్ష, 2-3 కావాలని చెప్పి వాళ్ళు అడిగితే తప్పు లేదంట, మనము పాడుబడిన బిల్డింగ్ లను ఎందుకు ఇంకా ఫర్దర్ గా పాడుబడాలని చెప్పి వాళ్ళది వాళ్ళకి అప్పగిస్తే, ఎలాగో అప్పగేయాల్సినది వాళ్ళకి అప్పగిస్తే అది మాత్రం ఆస్తులు ఇస్తున్నారంట అధ్యక్ష, ఆస్తులు. మనం ఆస్తులేమి ఇవ్వలేదు అధ్యక్ష, మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేదానికి, మన జలవనరులను కాపాడేదానికి, మన కృష్ణా డెల్టాను కాపాడేదానికి, మన గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకునేదానికి బ్రాడ్ గా పెద్ద అంటే ఒక గద్ద గద ప్రపంచాన్ని చూసినట్టు చూస్తున్నాం, కానీ వాళ్ళ మాదిరి పిట్ట మాదిరి చూసి కిందన ఒకటే చోట చూసుకొని పాత బిల్డింగులు చెదలు పట్టినవి ఇవన్నీ చూడడం లేదు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు దయచేసి ఈ విషయంగా వాళ్ళు ఇంకా కూడా ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బ్రాడ్
బ్యాడ్ మైండ్ ను వాళ్ళు అప్రిషియేట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతో ఉంటే రేపు పొందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడడానికి అవకాశం ఉందని చెప్పి గమనించుకోవాలని మనవి చేసుకుంటా ఉండే అధ్యక్ష. ప్లీజ్ దయచేసి సత్యప్రసాద్ గారు కూర్చోండి. ఇవ్వలేదా మాట్లాడతారు. ఆయన సిగ్నేటరీ కాబట్టి ఫస్ట్ ఆయనకే అవకాశం ఇచ్చాను. ఐ నో ది ప్రొసీజర్స్ బట్ వన్ థింగ్ సత్యప్రసాద్ గారు మీరు ఆగండి. ఇప్పుడు ఇక్కడది ఒకరి మీద ఒకరు ప్లీజ్ అల్టీరియల్ మోటివ్స్ అట్రిబ్యూట్ చేసుకోవాల్సిన సమయం కాదు. ఇది మనకి రావాల్సినటువంటి దానికోసం ప్రభుత్వం అప్పచెప్పినటువంటి అధికార బాధ్యతతో ప్రభుత్వానికి కొన్ని పద్ధతులతో వాళ్ళు ప్లీజ్ వినండి, ప్లీజ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాదని మనం ఇచ్చేదాన్ని మీరు మాట్లాడారు బస్ నౌ జీరో అవర్.